ఆరుగంటల ప్రాంతంలో ముప్పాల్ గ్రామంలో డబుల్ మర్డర్ అయిందని చెప్పి సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవడం జరిగింది. అక్కడ కన్న తండ్రి కర్రోళ్ళ పెద్ద అబ్బాయి మరియు వాళ్ళ బాబాయ్ కర్రోళ్ళ చిన్న సాయిలో అతన్ని సతీష్ అనే వ్యక్తి హారత మరియు ఇటుకబిల్లతో కొట్టి అక్కడికక్కడే చంపడం జరిగింది. ముందుగా కర్రోళ్ళ పెద్ద అబ్బాయి కొడుకు తండ్రిని పారతో కొడుతుంటే ఎందుకు కొడుతున్నా అని చెప్పి అడ్డొచ్చినందుకు బాబాయిని ముందుగా చంపాడు. దాని తర్వాత వెంటనే తండ్రిని కూడా సతీష్ అనే వ్యక్తి చంపి సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. త్వరలో నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాడు.